జనసేన సంచలన నేత మూర్తి యాదవ్, ఇప్పుడు ఆయనకి సంబంధించి ఇప్పుడు పక్కన దువ్వాడ కథ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి భార్య మాధురి అన్నటువంటి కథ నడుస్తుంది. దాన్నంతా బ్రేకింగ్ న్యూస్లు వేసినటువంటి వాళ్ళు, అది కంటిన్యూగా హైలైట్ చేసి ఇప్పటికి 11 రోజుల నుంచి నడుపుతున్నటువంటి వాళ్ళు ఈ కేసుని ప్రస్తావించలేదు. ఇది స్పెషల్. ఇక్కడ మూర్తి యాదవ్ మీదన, మూర్తి యాదవ్ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రాక్టికల్గా దెబ్బ కొట్టగలుగుతున్నారు, లీగల్గా మంచి టెక్నిక్ తెలిసినటువంటి వ్యక్తి, ఓ రకంగా జనసేనకి పెద్ద అసెట్ అని చెప్పాలి. ఇప్పుడు తన మీద ఒక మహిళ కంప్లైంట్ అనేది కీలకమైంది. మద్దెలపాలెం మంగాపురం కాలనీ తారా మసీద్ ప్రాంతానికి చెందిన మహిళకు 2007 పీతలమూర్తి యాదవ్తో పరిచయం అయిందట. ముందు స్నేహం పేరుతో రోజు ఫోన్లో మాట్లాడుతూ జీవితంలో అండగా ఉంటానని మాయమాటలు చెప్పి అన్ని విధాలుగా లోబర్చుకున్నాడు. వ్యాపార అవసరాలు పెట్టి ఎప్పటికప్పుడు ఆమె నుంచి డబ్బులు దండుకుంటూ వచ్చాడు. డబ్బులు లేని సందర్భాల్లో ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టి మరి డబ్బులు వాడుకున్నాడు. ఆమెకు తెలిసిన వాళ్ళ నుంచి కూడా అప్పులు చేయించి డబ్బు కాజేశాడు. ఇలా మొత్తం 30 లక్షల నగదు, 90 గ్రాములు బంగారం తీసుకున్నాడు. ఇక ఆమె నుంచి డబ్బులు వచ్చే అవకాశం లేదని గ్రహించాక మూర్తి యాదవ్ ఆమెను దూరం పెట్టాడు. ఆమె ఫోన్ నెంబర్ను కూడా బ్లాక్ చేశాడు. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి తీసుకున్న నగదు బంగారం ఇవ్వాలని కోరింది. తన దగ్గర డబ్బు లేదని చెప్పి త్వరలోనే ఇస్తాను, ప్రామిసరీ నోట్లు చెక్కులు బాండ్ల మీద సంతకాలు చేసి ఇచ్చాడు. బాధితురాలు ఇంట్లో ఈ విషయం తెలిసి గొడవలు జరిగింది. మరోవైపు ఆమెకు అప్పిచ్చిన వాళ్ళు ఇంటి మీదకి రావడంతో ఆ కుటుంబం మీద మరింత ఒత్తిడి పెరిగింది. అదే టైంలో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. కొద్ది రోజులకే సోదరుడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె భర్తకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె దగ్గర పైసా కూడా లేకపోవడంతో డబ్బులు ఇవ్వాలని మూర్తి యాదవ్ని కోరితే అప్పుడు కూడా ఆసుపత్రి ఖర్చు తానే భరిస్తానని చెప్పి మళ్ళీ కనిపించకుండా పోయాడని, ఒక్కసారిగా అప్పులు పెరిగిపోయి రోజు ఇంట్లో గొడవలతో ఆమె భర్త గుండెపోటుతో 3 ఏళ్ల క్రితం మరణించాడని, ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో నరకయాతన అనుభవిస్తోందని, తప్పించి ఉదిరుతున్న మూర్తి యాదవ్ మీద ఆమె ఎక్కసార్లు పోలీసులు వామపక్ష పార్టీ పెద్దలకు కలిసినా కూడా న్యాయం జరగలేదని, ఇప్పటిదాకా పలు దఫాలుగా కేవలం 9 లక్షలు మాత్రమే ఇచ్చాడని, మిగిలిన డబ్బుకు నెలకు 20,000 రూపాయలు చొప్పున వడ్డీ ఇస్తానని రాసి ఇచ్చాడు. కానీ ఒక నెల కూడా ఇవ్వలేదు. ఇక ఎన్నికలకు ముందు తాను మరో 5 లక్షలు మాత్రమే ఇస్తానని, బంగారం ఇచ్చేది లేదు దిక్కును చోటు చెప్పుకోమని మూర్తి యాదవ్ బెదిరించాడంటూ ఆమె కంప్లైంట్ చేసింది. మొత్తం 30 లక్షల రూపాయల నగదు, 90 గ్రాముల బంగారం తీసుకుని ముఖం చాటేశాడంటూ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బాగ్చీకి ఫిర్యాదు చేసింది.